హలో గైస్, వెల్కమ్ టు ఫుడ్ మస్తీ. దిస్ ఇస్ సుధీర్ పల్లికొండ. చాలామందికి సుబ్బయ్య గారి హోటల్లో ఫుడ్ ట్రై చేద్దాం అలా ఇష్టం అనమాట, ఎందుకంటే ఫుడ్ చాలా బాగుంటుంది అని మంచి ఒక టాక్ ఉంది. సో వాళ్ళు విజయవాడకు కూడా వచ్చేసారనమాట సుబ్బయ్య గారి హోటల్. సుబ్బయ్య గారి హోటల్లో మనకి ఆ ఫుడ్ ఐటమ్స్ సంగతి తెలిసిందే, చాలా బాగుంటాయి, చాలా మెనూ ఉంటాయి, ముఖ్యంగా మీల్స్, అన్లిమిటెడ్ మీల్స్ పెట్టిందే పేరు సుబ్బయ్య గారి హోటల్ అనమాట. డిఫరెంట్గా మనం సుబ్బయ్య గారి హోటల్లో నుంచి బుట్ట భోజనం ఆర్డర్ పెట్టామన్నమాట. యాక్చువల్గా సుబ్బయ్య గారి హోటల్లో మీల్స్ ఎంత ఫేమస్సో అక్కడికి డైనింగ్ చేయడానికి బుట్ట భోజనం కూడా అంతే ఫేమస్, చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్. సో ఆ సుబ్బయ్య గారి హోటల్లో బుట్ట భోజనం ట్రై చేద్దాము ఈరోజు. బుట్ట భోజనం విజయవాడలో బ్రాండ్ స్టార్ట్ చేశారు కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ నుంచి. అండ్ ఇలా వస్తుంది అనమాట, బుట్ట భోజనం ఆర్డర్ పెడితే బుట్టగా నీట్గా ఒక బుట్టలో పెట్టి ఇవన్నీ ఇస్తారనమాట. దీంట్లో మనకి కుర్మా కర్రీ అండ్ బాగా ఫేమస్ అయిన సుబ్బయ్య గారి హోటల్లో పునుగుల కర్రీ అనమాట, అండ్ రసము, సాంబార్, పప్పు అండ్ చిప్స్ అండ్ ఇవి బిర్యానీ రైస్ అనమాట. పచ్చళ్ళు, 2 రకాల పచ్చళ్ళు ఇచ్చారు, పెరుగిచ్చారు అండ్ కారపొడి అండ్ ముఖ్యంగా చాలా ఫేమస్ అంటే ఈ పూర్ణాలు అనమాట. ఈ పూర్ణాలు అండ్ పులిహోర అండ్ ఫ్రై కర్రీస్ కూడా ఉన్నాయి, ఒక్కొక్కటి మనం ట్రై చేద్దాం. బుట్ట భోజనాన్ని ట్రై చేద్దాం. సుబ్బయ్య గారి హోటల్లో పూర్ణం చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు. పూర్ణం అంటే చాలా బాగుంది, ఆ నెయ్యి పూర్ణం చాలామంది చెప్తారు కానీ నెయ్యి పూర్ణం తింటే చాలా బాగుంటుందని, నిజంగానే టేస్ట్ మాత్రం చాలా బాగుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇలా వస్తుంది అనమాట సుబ్బయ్య గారి హోటల్ నుంచి బుట్ట భోజనం మనం కనుక ఆర్డర్ పెట్టుకుంటే. ఇక్కడికి వచ్చేసరికి మనకి 2 ఫ్రై కర్రీస్ ఇచ్చారనమాట, ఒకటేమో బెండకాయ ఫ్రై ఇచ్చారు, ఇంకోటేమో చిక్కుడుకాయ ఫ్రై ఇచ్చారు. దాంతోపాటు 2 స్వీట్లు ఇస్తారు, పూర్ణము, ఇంకోటి కాజా ఒకటి ఇచ్చారు. అండ్ 2 పులుసు కర్రీస్ వస్తే అండ్ 1 పులిహోర, ఇంకోటేమో వెజ్ బిర్యానీ, వైట్ రైస్, పచ్చళ్ళు, పొడి, కారపొడి, చిప్స్, పెరుగు, సాంబారు, ఇంకా నెయ్యి ఇవలాంటివన్నీ వస్తాయన్నమాట సుబ్బయ్య గారి హోటల్ నుంచి మనం కనుక బుట్ట భోజనం కానీ ఆర్డర్ పెట్టుకుంటే. యాక్చువల్గా మనకి మీల్స్ విజయవాడలో చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ రావడం వల్ల చాలామందికి మంచి వెజ్ మీల్స్ తినే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అనమాట కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో. పులిహోర అయితే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు వెజ్ బిర్యానీ ట్రై చేద్దాం. వెజ్ బిర్యానీకి సుబ్బయ్య గారి హోటల్ నుంచి పునుగుల కర్రీ చాలా ఫేమస్ అనమాట. వెజ్ బిర్యానీకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇవి చిన్న చిన్న పునుగులతో తయారు చేస్తారనమాట, మినప పునుగులు. బిర్యానీకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. వెజ్ బిర్యానీ విత్ పునుగుల కర్రీ. హోటల్లో ట్రై చేస్తే అన్నీ అన్లిమిటెడే, ఇక్కడ మాత్రం కొంచెం లిమిటెడ్గా ఇస్తారు ఇంటికి కదా కర్రీస్ అన్నీ, కాకపోతే సరిపోయేటట్టు ఇస్తారు. ఈ బుట్ట భోజనం వచ్చేసరికి మనకి 490 రూపీస్ పడుతుంది, 3 మెంబర్స్కి కడుపు నిండా తినొచ్చు అన్నమాట. వెజిటేరియన్స్కి ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట సుబ్బయ్య గారి హోటల్. చాలామందికి తెలిసే ఉంటుంది, ఎక్కడో కాకినాడకి వెళ్ళి తినేవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఇప్పుడు అంత దూరం ట్రావెల్ చేయాలో అవసరం లేదా, మనకి విజయవాడలోనే ఉందన్నమాట సుబ్బయ్య గారి హోటల్. ఎక్కడ ఉందో క్రింద డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇస్తాం అన్నమాట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ రైస్ అన్నమాట, రైస్ ట్రై చేద్దాం. మనం ఇప్పుడు పొడిలతో ట్రై చేద్దాం అనమాట. వాళ్ళు ఒక పొడి ఇస్తారు, కందిపొడి, మందికి ఇష్టము.
ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. కందిపొడి, కందిపొడిని ట్రై చేద్దాం. నెయ్యితో కందిపొడి కందిపొడి అయితే చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కనుక సుబ్బయ్య గారి హోటల్లోకి వెళ్తే డెఫినెట్లీ కందిపొడితో స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. రెండు రోటు పచ్చళ్ళు కూడా ఇస్తారనమాట, వాటితో కూడా ట్రై చేద్దాం. ఇది టొమాటో పచ్చడి అనమాట. గోంగూర పచ్చడి, గోంగూర పచ్చడి కూడా చాలా బాగుంది. ఇంకా హోటల్లో ట్రై చేస్తే ఇంకా ఎక్కువ వెరైటీస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. నాకైతే అంత ఐడియా లేదు. డెలివరీ, హోమ్ డెలివరీ పెట్టాం కాబట్టి లిమిటెడ్గా ఇచ్చి ఉంటారు. కాకినాడలో ఉన్న దానికి ఇక్కడికి కంపారిజన్ వద్దు, కాకపోతే చాలా బాగున్నాయి, ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. విజయవాడలో చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి వెజిటేరియన్స్కి, దాంట్లో ఇది టాప్ 5లో ఉంటుంది అన్నమాట. చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ. డెఫినెట్గా మీరు కనుక విజయవాడలో ఉంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఐటమ్స్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఎక్కువ ఐటమ్స్ ఇస్తున్నారనమాట. ఉప్పుతో ట్రై చేద్దాం. ఇప్పుడు థిక్గా ఉంది, వాటరీ వాటరీగా ఏమి లేదు. చాలా బాగుంది. పప్పులో నంజుకోవడానికి చిప్స్ ఇచ్చారనమాట. అంతేకాదు బెండకాయ పకోడీ కూడా ఇచ్చారు. బెండకాయ పకోడీ పప్పుతో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అయితే రెండు ఫ్రై కర్రీస్ ఉన్నాయి, రెండు పులుసు కర్రీలు ఇచ్చారు, రెండు రోటు పచ్చళ్ళు ఇచ్చారు, ఒక కారపొడి ఇచ్చారు, ఇంకోటి ఏమో పప్పు ఇచ్చారు, రసము, సాంబారు, పెరుగు ఇవన్నీ ఇచ్చారనమాట. అన్నిటిని కలుపుకొని ఒక 15 ఐటమ్స్ వచ్చి ఉంటాయి. మంచి టేస్ట్ ఉన్నాయి అన్నమాట ప్రతి ఐటము. ఆర్డర్ పెట్టామని చెప్పి ఏం చల్లారలేదు. రైస్ అయితే ఇప్పటికీ వేడిగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. రైస్ కూడా మంచి క్వాలిటీ రైస్ వాడుతున్నారనమాట. కర్రీస్ కూడా ఏవి చల్లబడలేదు, చాలా వేడిగా సాంబార్ కూడా చాలా బాగుందన్నమాట. ఓవర్ స్వీట్గా లేదు, నార్మల్గా ఉంది సాంబారు. వెజిటేరియన్స్కి చాలా ఇష్టపడతారు సాంబారు. ప్రతి ఒక్కటి చాలా బాగుంది. రసం కూడా అయితే ఎక్కడ చెప్పవలసి లేదు, నెగిటివ్గా చాలా బాగుంది. లాస్ట్లో పెరుగుతో ఎండ్ చేద్దాం అనమాట. హరిటాక్లో ఒక మంచి బుట్ట భోజనాన్ని ట్రై చేసాము ఈరోజు. తిన్న ప్రతి ఐటెం అయితే చాలా బాగుంది. పూర్ణం దగ్గర నుంచి లాస్ట్లో పెరుగు వరకు ప్రతిదీ క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. అన్నీ కూడా మంచి కన్సిస్టెన్సీ చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. బుట్ట భోజనంకి వచ్చేసరికి మీకు 15 ఐటమ్స్ ఉంటాయి, 15+ ఐటమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది, వేడిగా కూడా ఉంది. ఈ బుట్ట కాన్సెప్ట్ ఏంటంటే గింజ ఒకదానికి ఒకటి అతుక్కోదు, ఎప్పుడు చూసినా పొడి పొడిగా ఉంటుంది రైస్, దాంతోపాటు వేడిగా ఉంటుంది అన్నమాట, వేడి ఎక్కడికి పోదు. మీరు తెచ్చిన ఒక 45 మినిట్స్, 1 అవర్ వరకు మీకు వేడి ఎక్కడా పోదు అన్నమాట. ఇప్పుడు మేము ఆల్రెడీ 40 మినిట్స్ పైన అవుతుంది, అయినా సరే వేడి వేడిగా ఉన్నాయి, టేస్ట్ చేయడానికి మంచిగా బాగున్నాయి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఫుడ్ మస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ దిస్ బెల్ ఐకాన్. ఒకటి బాగుంది, మీరు కనుక విజయవాడలో ఉంటే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి సుబ్బయ్య గారి హోటల్లో మీల్స్. హోటల్కి వెళ్ళి తినొచ్చు, హోటల్లో డైనింగ్ ఉంది, దాంతోపాటు మీరు ఇలా బుట్ట భోజనం కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ లొకేషన్ వచ్చేసరికి గవర్నర్పేటలో ఉంటుంది సుబ్బయ్య గారి హోటల్. మీకు డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇస్తాము. ఇంకా మీరు కనుక ఫుడ్ మస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ దిస్ బెల్ ఐకాన్ అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.